ఉపాధ్యక్షులు శివశ్రీ, నగర కార్యదర్శి నారాయణ, నగర ఆర్గనైజింగ్ సెక్రటరీ రంగనాథ్, నాయకులు పుల్లయ్యప్ప. ఒరిజినల్ ఎస్ఎస్ఏ ఉద్యోగులు ఐక్యతా, రెగ్యులర్ చేయాలి ఎస్ఎస్ఏ ఉద్యోగులందరినీ వేస్తనే, రెగ్యులర్ చేయాలి ఎస్ఎస్ఏ ఉద్యోగులందరినీ వేస్తనే. వీ వాన్ పోరాటం రెగ్యులర్ చేసేంత వరకు మరి అదే విధంగా మనకు ఇంకా ప్రజా సంఘాలు కూడా వస్తున్నాయి, మరి కార్మిక సంఘాలు కూడా వస్తుంటారు. సమగ్ర శిక్ష ఉద్యోగుల ఐక్యత, సమగ్ర శిక్ష ఉద్యోగుల ఐక్యత, సమగ్ర శిక్ష ఉద్యోగుల ఐక్యత. ఈ కార్యక్రమానికి 3 రోజుల కార్యక్రమం ఇచ్చేసిన సమగ్ర శిక్ష ఉద్యోగులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. సార్ మేము దాదాపుగా 13 రోజులు కల్పించాలి, అదిగాక పని ఎక్కువ వచ్చిన కూడా జరుగుతుంది సార్. వెంటనే మాకు ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగం కల్పించి, ప్రతి ఒక్కరికి ఉద్యోగం కల్పించాలని కోరుకుంటూ మేము గత అనేక సంవత్సరాల నుంచి కూడా ఉద్యమాల్లో, ఏడి నేను ఉద్యమాల్లో, ఉద్యమం ఎక్కడున్న ప్రజలు ఏ రకమైనటువంటి ఆందోళన చేసినా వాళ్ళ దగ్గరకు పిలవకుండా అటువంటి గొప్ప పనిచేస్తున్నటువంటి కూతురు నరసింహారావు సీఎం చీఫ్ జిల్లా సెషన్ గారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన తెలుగునాడు ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ తరఫున మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే దాదాపు 4 సంవత్సరాల పైబడి ఈ వైకాపా పాలనలో మనమందరం కూడా ఎంతో ఆశించాం, ఆశించి భంగపాటుకు గురయ్యా. ఈరోజు ఈ విధమైనటువంటి రోజు వస్తుందని మీరెవరూ కూడా అనుకోలేదు. అంతా కూడా సక్రమంగా జరుగుతుంది, మాకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు. మంచి ప్రభుత్వం అనేది మేము తెచ్చుకున్నాం. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఉన్నటువంటి సర్వశిక్ష ఉద్యోగస్తులందరినీ కూడా పర్మనెంట్ చేస్తారని ఎంతో ఆశించడం జరిగింది. కానీ కలెక్టర్ కార్యాలయం ఎదుట ఈ విధంగా మీరు ఏ విధంగా అయితే కూర్చున్నారో, మేము విశాఖపట్నం వెళ్ళాం 20 తారీఖు మా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు రాష్ట్ర వ్యాప్తంగా 226 రోజులు తిరిగి దాదాపు 3216 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ముందుకు సమకపోతే విశాఖపట్నంలో కలెక్టర్ కార్యాలయం ఎదుట కూడా ఇదే విధంగానే, ఏ విధంగా అయితే అనంతపూర్ కలెక్టర్ కార్యాలయం ముందర అంగన్వాడీ రెక్క చెల్లెమ్మలు, అదేవిధంగా సమగ్ర శిక్ష ఉద్యోగస్తులు కూడా ఇదే విధంగానే పక్కన పక్కన టెంట్ వేసుకొని అక్కడ కూడా సమ్మె చేస్తున్నాము చూసాం. ఆ రోజు 20 తారీఖున కూడా ఇంతకుముందు తెలుగుదేశం పార్టీ నాయకులు అనంతపురం మాజీ ఎమ్మెల్యే అన్న వైకుంఠం ప్రభాకర్ చౌదరి అన్న గారు కూడా వీళ్ళు ఎంతో ఆశతో పాపం ఓటు వేస్తున్నారు, ఒక చేత ఓటు ఏమంటే లేదు అని ఎక్కడ ఉంది చేస్తుందని ఈ చేతి ఓటు కూడా పట్టుకొని బట్టలు వచ్చినారు. ఈరోజు పాము చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పి అన్న కూడా చెప్పారు. నర్సింహులు అనంతపూర్ పోతేనే సర్వశిక్ష అభియాన్ ఉద్యోగస్తుల యొక్క సమస్యల పైన ఒక కార్మిక సంఘం నాయకుడిగా నువ్వు వెళ్ళి మద్దతు తెలియజేయాలా, అనంతపురం రాగానే నేను కూడా వాళ్ళ దగ్గరికి శిబిరం దగ్గరకు వచ్చి ఖచ్చితంగా మనం మద్దతు తెలియాల్సినటువంటి బాధ్యత ఉంది, మనం కూడా పోయి తెలియజేస్తాం అని కూడా చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ఇక్కడ కూర్చున్నటువంటి మీ అందరికీ కూడా మద్దతు ఇచ్చి మీ న్యాయమైనటువంటి డిమాండ్ల పరిష్కారం కోసం
శక్తివంతం లేకుండా కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. టీఎన్టీసీగా ఈరోజు రాష్ట్రంలో మంగళగిరి కేంద్ర కార్యాలయంలో కూడా ఈరోజు సమావేశం నిర్వహిస్తున్నాం. మా రాష్ట్ర అధ్యక్షులు గుట్టుముక్కల రఘురామరాజు గారు ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి సమస్యల పైన కార్మిక వర్గం ఎక్కడ చూసినా కూడా రోడ్ల పైన ఆందోళన చేస్తున్నారు. ఈరోజు దాదాపు 10 రోజుల నుండి కూడా, ఈరోజు 11వ రోజు అనుకుంటా, అంగన్వాడీ అక్క చెల్లెమ్మలు మీరు 3 రోజులు, ఈరోజు 3వ రోజు, తర్వాత ఇంకొక 2 రోజులు ఉంటే మున్సిపల్ కార్మికులు కూడా నడిగట్టు మీదకి వస్తామని చెప్పేసి వాళ్ళు కూడా సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. 27వ నుంచి వాళ్ళు కూడా సమ్మెలోకి వస్తున్నారు. అంటే రాష్ట్రంలో ఎంతమంది ఉద్యోగస్తులు ఉన్నారో, ఎంతమంది కార్మికులు ఉన్నారో అందరూ కూడా వాళ్ళ వృత్తిని పక్కన పెట్టి మా జీతం ఉన్నా ఓటే లేకపోయినా ఓటే మా జీవితం బాగుండాలంటే, ఉద్యోగం అనేది పర్మనెంట్ కావాలనేటువంటి ఆకాంక్ష ఏదైతే ఉందో ఆకాంక్ష సాకారం చేసుకునేందుకు ప్రతి ఒక్కరూ కూడా సమ్మెకు దిగుదామనేది ఈ రాష్ట్ర పాలనలోనే చూస్తున్నాం. గతంలో ఎప్పుడు కూడా లేదు. సమ్మె చేసేవాళ్ళు ఎప్పుడు చేసేవాళ్ళు? రాష్ట్రంలో ప్రధాన ఇట్లా ఉద్యోగస్తులకు ఇబ్బంది కలిగేటప్పుడు మాత్రమే సమ్మె చేసేటువంటి వాళ్ళు. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడా కూడా ఒక నోటీసు సర్వశిక్ష ఉద్యోగస్తులు పోయి మేము అయ్యా మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రులకు నోటీసు ఇస్తాము, లేదంటే ఒక రిప్రజెంటేటివ్ ఇస్తామంటే వాళ్ళు తీసుకునేకి ఎప్పుడు కూడా ముందుకు రాలే. ఈరోజు రాష్ట్ర అధ్యక్షులు మన విజయన్న గారు కూడా గతంలో నేను దాదాపు ఎందుకంటే ఒక 15 సంవత్సరాల నుంచి కూడా మాకు బాగా సుపరిచితుడే. నేను కూడా మీలాగా ఒక ఐఆర్టీ టీచర్ని కావాల్సిన ఉంది, ఎందుకంటే స్పెషల్ పీడీ చేసిన. కానీ ఉద్యోగం కోసం వస్తామని చెప్తే చాలామంది లేదు నర్సింగ్ నువ్వు ఎంతోమంది ఉద్యోగం అంటే నీ కుటుంబం కోసమే నువ్వు పని చేసుకోగలవు, అదే సమాజానికి ఉపయోగపడాలంటే కొంచెం త్యాగం చేసి మీకు ఉద్యోగం మేము అవసరం లేదు పని చేయండి అని చెప్పేసి కొంతమంది మాకు పెద్దవాళ్ళు సలహా ఇవ్వడం వల్ల మేము కార్మిక సంఘ నాయకుడిగా అయ్యాం. ఎందుకంటే మీ దగ్గర చెప్పాల విషయాలు, కొన్ని విషయాలు, మీ యొక్క ఐకమత్యం కూడా చాలా పలుచనే ఉంది. గతంలో సర్వశిక్ష అభియాన్ సంఘం అనేది చాలా ఐకమత్యంతో ఉండి అనేకమైనటువంటి డిమాండ్లను పరిష్కారం చేసుకున్నారు. కానీ ఈరోజు పలుచన పట్టాం అంటే ఎందుకు పలుచన పట్టామంటే మీరు పలుచన పడ్డా, మిమ్మల్ని పలుచన చేసే విధంగా ప్రభుత్వాలు చేశాయి. మీలో ఐకమత్యం ఉంది కానీ మిమ్మల్ని ఐకమత్యం కానిలా. బ్రిటిష్ వాళ్ళు ఏ రాజకీయ నాయకుడు మాట్లాడినా కూడా ముందు ఇదే చెప్తారు, ఐకమత్యం అనేది లేకోకుండా చేస్తే మిమ్మల్ని పాలించడం అనేది చాలా ఈజీ వాళ్ళకి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పాలనలో సర్వశిక్ష అభియాన్ యొక్క ఉద్యోగస్తుల్ని ఐకమత్యం చేసుకోకుండా నేటికి కూడా ఒక నియంతలాగా పరిపాలన కొనసాగిస్తున్నాడు. ఈ నియంత పాలనలో ఏదో మీరు కలెక్టర్ ఆఫీస్ కార్యాలయం దగ్గరకు వచ్చేసి ఏదో నాయకులు చేస్తున్నారు, మేము కూడా విధులకు బాయ్కాట్ చేస్తాం కాబట్టి మొక్కుబడిగా కలెక్టర్ ఆఫీస్ కార్యాలయం దగ్గరకు వచ్చి 10 గంటలకు సమ్మె అంటే 12 గంటలకు వచ్చి ఒక గంట సేపు ఉండేసి మీరు వెళ్ళిపోతే అయిపోతుందిలే జగన్మోహన్ రెడ్డి మాకు పర్మనెంట్ చేస్తాడనుకుంటారేమో. 4 సంవత్సరాల 7 నెలల్లో కనీసం సర్వశిక్ష ఉద్యోగస్తులు ఇన్ని సేవలు అందిస్తున్నారు ప్రజలకి, సమాజానికి అని ఏ రోజు కూడా గుర్తించలేదు పాలకులు. అటువంటి వాళ్ళకి మీరు గుర్తు తెలవాలంటే మీలో ఉన్నటువంటి కృషి కష్టము మీరు చూపించలేకపోతే మరి ఎవరు కూడా పట్టించుకోరు. నిన్ననే చూసింటారు, ఏ ఎక్కడ చూసినా కూడా అనంతపురంలో మీరు వివిధ మండలాల నుంచి వచ్చినారు. ఇంతకుముందు ఒక పెద్ద ఆయన కలిశాడు సార్, నేను పురవకొండ నియోజకవర్గము, నేను వచ్చాను కుడేరు మండలం నుండి వచ్చాను, మా సమస్యల మీద సంఘీభావం తెలపడానికి మీరు వచ్చినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది, మీరు బాగా చెప్పండి సార్ ఇట్లా జగన్మోహన్ రెడ్డి మా సమస్యలే పట్టించుకోవడం లేదు అంటున్నారు. అయ్యా మేము 2019లో కూడా చెప్పినాము, నేనున్నాను నేను విన్నాను అంటే మీరు మోసపోతండి అంటే ఎవరు ఆ రోజు పట్టించుకోలేదు. ఈరోజు మళ్ళా గట్టిగా మాట్లాడండి అంటే గట్టిగా మాట్లాడాల్సినటువంటి వాళ్ళు మౌనం వహిస్తున్నారు.
మీరందరూ ఇన్ని రోజులైనా ఇన్ని సంవత్సరాలైనా ఎక్కడా కూడా సమస్యలు పరిష్కారం కాదా. పక్కనే ఈరోజు పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేస్తున్నారు. అక్కగారు మన మాజీ మంత్రివర్యులు సునీతమ్మక్క గారు కూడా ఈ శిబిరం దగ్గరికి వచ్చి మద్దతు తెలుపుతారు. దయచేసి అందరూ కూడా ఓ 2 నిమిషాలు వినండి. పక్కన అక్క చెల్లెలు మనకు మద్దతు తెలపడానికి వచ్చారు. అక్క రాగానే మనం కంటిన్యూస్గా మా మద్దతు అనేది కొనసాగుతుంది. అందుకని నేను అక్కడికి వచ్చేస్తున్నాను.